నమస్తే అండి నేను సూర్యకుమారిని డ్రమ్ చూస్తున్నారండి వాటర్ డ్రమ్ అండి ఇది దీన్ని నేను కట్ చేసాను ఎలా ఉన్నారంతా బాగున్నారా దేవుని దేవలో మేము బాగున్నామండి ఇప్పుడు నేను ఈ డ్రమ్ చేసి ఎలా తయారు చేసానో చూపిస్తున్నాను చూడండి దీన్ని కొత్తగా మనకి గార్డెన్ పెట్టుకునే వాళ్ళకి ఐడియా ఉంటుందని నేను ఒక డ్రమ్ని తీసుకుని కట్ చేసి దానికి పెయింట్ వేసి నేను ఎలాగ ఈ మొక్కలు పెట్టానో మీకు నేను అంత క్లియర్గా చెప్తానండి ఈ కుండీని ఇక్కడ ఎందుకు పెట్టానంటే ఇలా ఆర్చ్ కింద చేద్దామనండి ఈ పూల మొక్కలు పెట్టాను కింద నేను ఇప్పుడు డ్రమ్ని కట్ చేసి దానికి పెయింట్ వేసి తర్వాత అందులో మాగిన పసులు డ్రై లీవ్స్ అన్నీ వేసి మట్టి అంతా వేసి తయారు చేసి పూల మొక్కలు పెట్టాను నేను డ్రమ్ కట్ చేసింది ఎలాగ కట్ చేసాను ఎలా పెయింట్ వేసాను ఎలాగ మట్టి వేసాను మొత్తం అంతా మొదల నుంచి చివరి వరకు మీకు చూపిస్తానండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియో ఫుల్గా చూడండి మీకు తెలుసుది చాలా ఎండగా ఉంది బయట ఇక్కడ ఇదిగోండి డ్రమ్ము నేను కోస్తున్నాను చూడండి కట్ చేయడం కోసం అని చెప్పి నేను ముందు టేప్ పెట్టుకున్నాను ఆ టేప్ ద్వారా రౌండ్గా అంటే మనకి డ్రమ్ము రౌండ్గా కట్ చేయడానికి ఎగుడు దిగుడు రాకుండా ఉండాలంటే కొంచెం ముందు మనం కొలతలు తీసుకుని నాట్స్ పెట్టుకుని ఇలా టేప్ అంటించుకుంటే నీట్గా కటింగ్ అవుతుంది ఇప్పుడు ఈ యొక్క పెద్ద డ్రమ్ ముప్పై ఇంచెస్ థర్టీ ఇంచెస్ పొడవు హైట్ అండి దీన్ని నేను ఫిఫ్టీన్కి అంటే బాటమ్ నుంచి సెంటర్కి ఫిఫ్టీన్ ఇంచెస్ వచ్చేలాగా చేసుకుని అక్కడ నాట్ పెట్టుకుని నేను ఇదిగోండి ఇది ఇదిగోండి డ్రమ్ము హైటు థర్టీ ఇంచెస్ ఉంది చూసారు అదిగో త్రీ జీరో థర్టీ అది అక్కడ నుంచి నేను ఒక ఈ మజ్జిగ సెంటర్కి వచ్చేది కూడా ఫిఫ్టీన్ అండి అక్కడ నేను పెన్నుతో నాటు పెట్టుకుని అలాగే అక్కడక్కడ రౌండ్గా నాట్ పెట్టి ఈ టేప్ వేసుకున్నాను అనమాట మనం కట్ చేసుకునేటప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండకుండా ఉంటుంది ఇప్పుడు మనం కటింగ్ చేసేటప్పుడు ఈ టేప్ తోటి అకార్డింగ్ టు టేప్ మనం మన కటింగ్ వెళ్ళిపోద్ది అనమాట మిషన్తో కట్ చేసుకునే వాళ్ళు మిషన్తో కట్ చేసుకోవచ్చు అది మీ ఇష్టము నేను ఇలా చేస్తున్నాను చేసుకుంటున్నాను కదా అని నేను చూపిస్తున్నాను ఎవరైనా కొత్తగా ఐడియా ఉంటుంది కదా కొత్తగా డ్రమ్స్ తయారు చేసుకుని పెట్టుకునే వాళ్ళకి వాళ్ళ కోసం నేను చూపిస్తున్నానండి ఇదిగో ఈ చాకుని ఇలా వేడి చేసి నేను డ్రమ్ మీద పెట్టి వేడిగా బాగా వేడి ఎక్కిపోతే ఇలాగ మనము కట్ చేసుకోవడం కోసం ఒక ఒకటి రెండు చాకులు మనం వేరే పెట్టుకుని ఉంచుకోవడం మంచిది అదిగోండి అలాగ దిగిపోతుంది అసలు కోసినట్టు అనిపించదు కట్ చేసినట్టు అనిపించదు చాలా తొందరగా అయిపోద్ది అలాగ మనం వేడి వేడి తోటి గ్యాస్ మీద పెట్టుకుని అలా కట్ చేస్తే కట్ అయిపోద్ది ఆ విధంగా నేను ఈ డ్రమ్ముని నేను రెండు పార్ట్స్ కింద చేసేసుకున్నానండి ఆ రెండు పార్ట్స్ని చేసి ఇప్పుడు మనం కింద భాగం అయితే మట్టు బాగానే ఉంటుంది దానికి ఏమి చేయనక్కర్లేదు పైన పార్ట్ పైన భాగం వస్తుంది కదా దానికి మరి ఖాళీ వచ్చిన చోట ఏదైతే మూత ఉంటుందో ఆ మూతని ఏ భాగానికి పెట్టి ఫిక్స్ చేస్తాను అది ఎలాగో మీకు చూపిస్తున్నాను చూడండి అది చూసారా మూత ఉంది కదా ఆ అడుగు మూతని దానికే మనం అలా ఫిక్స్ చేసుకుంటే కదలకుండా ఉంటుంది అది ఎలా అంటే దీనికి నేను హోల్స్ పెట్టుకున్నాను హోల్స్ ఎలాగంటే అండి ఒక రౌండ్గా ఉన్న రాడ్ సన్నడిది ఏదైనా తీసుకుని స్క్రూడ్రైవర్ మేము ఉపయోగించాము ఆల్రెడీ దీనికి కొంచెం కన్నాలు ఉన్నాయి కన్నాలు లేకపోయినా హోల్స్ లేకపోయినా మనం హోల్స్ తయారు చేసుకు తయారు చేసుకోవచ్చు అదే దాన్ని మనము కొంచెం స్క్రూ డ్రైవర్ లాంటిదే అది పాడైపోయిందని దాన్ని వేడి చేసి బాగా గ్యాస్ మీద పెట్టి వేడి చేసి అలా కిందకి దిం దింపితే అది హోల్ అయిపోతుంది అప్పుడు దానిలో నుంచి వైర్లు పెట్టేసి కట్ చేసేసుకోవడమేనండి అదో మీకు చూపించడం కోసం హోల్ పడింది అందులో నుంచి మనం వైర్లు పంపించుకుని దాన్ని అక్కడ బంద్ చేసేస్తే కట్ చే కట్టేస్తే ఏ ప్రాబ్లం ఉండదు అది ఆ విధంగా తయారు చేసుకుని నేను మీకు చూపిస్తున్నానండి ఆ హోల్స్ పెట్టిన తర్వాత ఆ పైన మూత మీద కూడా హోల్స్ పెట్టుకోవాలి ఎందుకంటే ఈ మూత కింద భాగానికి వెళ్తుంది కాబట్టి మనకి వాటరు డ్రైనేజ్ సిస్టము మనం బాగా తయారు చేసుకోవాలి అదిగో అలా కన్నాలు పెట్టేసి దానికి అలా హోల్స్ పెట్టేసి వదిలేసుకుంటే మనకి డ్రైనేజ్ సిస్టమ్ చాలా బాగా ఉంటుంది అన్నమాట లేకపోతే మొక్క పాడైపోద్ది వాటర్ బయటికి వెళ్ళకుండా ఉంటే ఆ విధంగా మనం హోల్స్ పెట్టుకుని మీకు మీ ఇష్టం మీ ఓపిక మీకు టైం ఉంది ఇంట్రెస్ట్ ఉంటే పెయింట్ వేసుకోండి లేదంటే అలాగే మనం మట్టి వేసేసుకుని మనం మొక్క పెట్టేసుకోవచ్చు ఇగోండి ఇది కింద భాగం డ్రమ్ము దానికి కూడా హోల్స్ పెడుతున్నాము హోల్స్ పెట్టుకుని నేను కొంచెం వీటికి పెయింట్ వేసాను దాంట్లోనికి ఈ వైరు పంపించి దీన్ని ఈ వైరుతోటి ఆ కింద భాగానికి ఆ మూత భాగానికి కలిపేసేసి అలాగే తీగితోటి గట్టిగా మనము ముళ్ళు వేసి దాన్ని లోపలికి ఫోల్డ్ చేసేస్తే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది చూడండి ఎలా ముస్తున్నారని ఆ విధంగా మీరు తయారు చేసుకోవచ్చు అలా మెలికలు చుట్టేసి రెండు మూడు మెల్కలు చుట్టి ఆ మొత్తం అమౌంట్ని లోపలికి పంపించేస్తే టైట్గా ఉంటుంది మనకి ఎక్కడ కాలుకి తగులుతుందేమో గుచ్చుకుంటుందేమో అని భయం కూడా ఉండదు అలా చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా లోపల వైపుకి దాన్ని పంపించేస్తే పైకి ఏం తగలదు అలాగా మూడు చోట్ల మేము టైట్గా ఉంది చూడండి ఇది సెకండ్ హోల్ ఇది థర్డ్ హోలు అంతండి ఇలా కట్టేసేసి ఇలా పోయి పంపింది నువ్వు కింద భాగం రెండు డ్రమ్లు కట్టేస్తే రెండు పాట్ల కింద వచ్చింది రెండింటికి కూడా పెయింట్ వేసాను దీనికి నేను నా దగ్గర రెడ్ కలర్ పెయింట్ ఇంట్లో ఉంటే ఇంకా అది వేసేసాను మీ ఇష్టం మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ వేసుకోండి లేదు కలర్ అవసరం లేదంటే అలాగే డ్రమ్లో మట్టి వేసేసుకుని మొక్కలు పెట్టేసుకోవచ్చు నీట్గా అందంగా ఉండాలి అన్నట్టు అనిపిస్తే కొంచెం మీరు ఓపిక ఉంటే అలాగా మీరు పెయింట్ తోటి డెకరేషన్ చేసుకోవచ్చు మీ ఇష్టం మీ ఓపిక ఇలా ఫుల్గా రెడ్ కలర్ వేసేసి ఒక రోజంతా వదిలేసి తర్వాత వైట్ తోటి డాట్స్ పెట్టాను అంతే అంతకంటే ఏం చేయలేదు ఇగో హోల్స్ పెట్టాను కదా హోల్స్లో ఆ రాళ్ళు పెట్టుకుని పైన కొంచెం ముందు ఒక లేయర్ మట్టి వేసేసి అంటే అప్పుడు ఆకులు వేసుకోవాలి మట్టి వేసేసుకుని వన్ ఇంచ్ లోతులో మట్టి వేసి తర్వాత డ్రై లీవ్స్ వేసేసుకుని మరలా మట్టి వేసుకుని మరలా డ్రై లీవ్స్ వేసి మరలా మట్టి వేసి మరలా డ్రై లీవ్స్ వేసి కిచెన్ వేస్ట్ వేసి మట్టి వేసి అలా నేను లేయర్ లేరు కింద నేను ఇప్పుడు తయారు చేసుకుంటున్నాను దీన్ని చూపిస్తున్నాను చూడండి కొంచెం మట్టి అంటే ఇప్పుడు ఈ ఆకులు మట్టి కింద తయారవడానికి మనం వేసే మట్టి తయారవుతుంది అంతకుమించి ఎక్కువ మట్టి వేయనవసరం లేదు ఇప్పుడు మళ్ళీ నేను లీవ్స్ వేస్తాను డ్రై లీవ్స్ ఇదిగోండి మీ దగ్గర డ్రై లీవ్స్ ఉన్న పక్షాన ఇలా వేసుకోండి కానీ డ్రై లీవ్స్ లేకపోతే కిచెన్ వేస్ట్ ఉంటే కిచెన్ వేస్ట్ వేసుకోండి లేయర్ లేర్గా మట్టి వేసి లీవ్స్ వేయండి మట్టి వేసి డ్రై కిచెన్ వేస్ట్ వేయండి మూడు మూడొంతులు డ్రమ్ అయినా కుండి అయినా మూడు వంతుల వరకు ఇది వేసి నింపేసేసండి అప్పుడు ఆ పైన నేను మట్టి మాగిన పశువుల ఎరువు వేపపిండి పిండి కలిపేసి వేసేస్తానండి వేసేసి నర్సరీ నుంచి తెచ్చుకున్న బ్యాగ్లో పెట్టిస్తారు కదండి వాళ్ళు ప్లా ప్లాంట్ని ఆ బ్యాగ్ యొక్క అడుగు మట్టు కట్ చేసి అలాగే నేను దానిపైన పెట్టేస్తున్నాను అది మీకు చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి కిచెన్ వేస్ట్ వేస్తున్నాను దే ఇప్పుడు దగ్గర రెండు మూడు రోజుల నుంచి నేను పోగేసి ఉంచిన కిచెన్ వేస్ట్ చాలా మట్టికి ఆ కిచెన్ వేస్ట్ మనకి కంపోస్ట్ అయిపోద్ది సమ్మర్లో కదా తొందరగా అయిపోద్ది ఇప్పుడు దీనిపైన మట్టి లేరు వేసేస్తాను ఆ తర్వాత మళ్ళీ కొన్ని డ్రై లీవ్స్ వేసి మట్టి వేసి మనం కొంచెం ఇంకా కొంచెం ఫిల్ చేస్తే తర్వాత కొంతకాలానికి మట్టి దిగిపోద్ది కిందకి అందుకని ఇప్పుడు మనం బాగా పైకంటే అలా లీవ్స్ మట్టి కిచెన్ వేస్ట్ మన దగ్గర ఉన్నదాన్ని బట్టి కిచెన్ వేస్ట్ ఎంత ఉంటే అంత డ్రై లీవ్స్ ఎంత ఉంటే అంత అలా దాని ఉన్నదాన్ని బట్టి మనం వేసేసుకు ఇప్పుడు మరలా మట్టి వేసేసి డ్రై లీవ్స్ వేసి ఇలా లేరు లేరుగా మనం వేసేసుకుంటే మనకి కంపోస్ట్ తొందరగా అయిపోద్ది మన సమ్మర్ కదండి నేనండి బ్యాగ్లోని మొక్క గ్రో బ్యాగ్లో మొక్క కింద మట్టు కట్ చేసి అలాగే పెడతాను కదా మనం వాటర్ ఇచ్చేటప్పుడు ఆ బ్యాగ్ లోపలే వాటర్ ఇవ్వాలి అంతేగాని మొత్తం కుండి అంతా వాటర్తో నింపేయద్దు జస్ట్ ఈ చుట్టూ ఉన్న మట్టిని వెట్ట చేయాలి అంతవరకే మూడొంతుల దాకా ఇలాగ డ్రై లీవ్స్ కిచెన్ వేస్ట్ మట్టి లేరు లేరుగా వేసి నింపేస్తాను ఆ తర్వాత నేను చేసేది ఏంటంటే ఫుల్గా మట్టి మాగిన పశువుల ఎరువు తర్వాత కొంచెం వేప పిండి అన్నీ కలిపేసి వేసేస్తాను పై భాగంలో పై భాగంలో వేసేసి మొక్క పెట్టేస్తాను అది ఎలాగో చూడండి ఇదిగోండి డ్రై లీవ్స్ వేసి మట్టి వేసేస్తున్నాను కదా ఇప్పుడు మొత్తానికి ఇంకా మట్టి వేసేస్తున్నాను అండి ఇంక అక్కడితోటి ఆ ప్రాసెస్ ఆపేసాను డ్రై లీవ్స్ కిచెన్ వేసేది మట్టి వేసాను ఇది మాగిన పశువుల ఎరువు మట్టి మాగిన పశువులు ఎరువు కలిపేస్తాను దీంట్లోనే కొంచెం వేపపిండి అదిగోండి వేపపిండి పిండి వేపపిండి కూడా కొంచెం నేను ఎక్కువ వేస్తున్నాను వేసేసి కలిపేసానండి కలిపేసి ఈ మట్టు మొక్క అడుగు భాగాన్ని కట్ చేసేసి అంతే అలా పెట్టేసాను అలా పెట్టేస్తే ఏమవుతుందంటే ఇప్పుడు మనం వేసిన కిచెన్ వేస్ట్ డ్రై లీవ్స్ మట్టి అంతా అది చక్కగా మనకి ఎరువు కింద తయారవుతుంది ఆ తయారవుతూ తయారవుతూ అది కిందకు దిగుద్ది కిందకు దిగుతుంటుంది ఇప్పుడు మనము మట్టి పశువుల ఎరువు వేపపిండి వేసి పైన ఒక ఎంచి మంచిగా మూడొంతులు నేను కిచెన్ వేస్ట్ డ్రై లీవ్స్తో నింపాను మిగతా భాగం అంతా మట్టి మాగిన పశువుల ఎరువు వేపపిండి వేసి కలిపి పెట్టాను కదా దానిపైన ఇప్పుడు ఈ మొక్కని చూశారు కదా బ్యాగ్ కింద మట్టు కట్ చేసేసి ఈ మొక్క పెట్టేసానండి ఇలాగా మనము కొన్ని దినాలకి ఆ కింద మనకి ఆ వేర్లు నెమ్మది నెమ్మదిగా స్ప్రెడ్ అవుతూ కిందకి వెళుతూ ఉంటాయి అప్పటికి కింద మనం వేసినటువంటి డ్రై లీవ్స్ కిచెన్ వేస్ట్ అంతా కూడా మనకి మంచి ఎరువు కింద తయారైపోద్ది ఈ పైన మొక్క పెరుగుతూ ఉంటుంది అనమాట నేను ఈ విధంగానండి నేను తయారు చేసుకుని పెట్టుకుంటాను అది మీకు నేను చూపిస్తున్నాను డ్రమ్ కట్ చేసుకోవడము తర్వాత పెయింట్ మీ ఇష్టం వేసుకోవాలంటే వేసుకోవచ్చు మొక్క పెట్టుకునే విధానము నేను ఎలా పెడతానో చూపిస్తున్నాను అది మీరు చూడండి మరి చిన్న ప్రేయర్ అండి దేవుడు మనకి సమస్తం ఇచ్చినప్పుడు ఆయనకి థ్యాంక్స్ చెప్పుకోవాలి కదండి అందుకని నేను ప్రేయర్ చేస్తాను అందరి కొరకు నేను ప్రేయర్ చేస్తున్నాను దయచేసి దాన్ని ఇంకోలా అర్థం చేసుకోవద్దు పరిశుద్ధులు ఏమి తండ్రి పరిలోకి ముందున్న మీకు వందనాలు స్థుతులు తండ్రి మీ కృపాక్షేమంలో మా వెంట ఉంచి మాకు ఈ దినం అనుగ్రహించినందుకు వందనాలు మీ కనికరము మా పైన లేకపోతే మేము తండ్రి సజీవంగా ఉండలేము మీ దయా కనికరం చొప్పున మమ్మల్ని కాపాడుతున్నందుకు అందనాలు అలాగే నా సబ్స్క్రైబర్స్ని వ్యూవర్స్ని ప్రతి ఒక్కరిని మీ మీ చేతుల్లో పెడుతున్నాం ప్రతి ఒక్కరిని భద్రపరచుకోండి క్షేమం దయచేయండి ఆరోగ్యం దయచేయండి మా దేశాన్ని మా రాష్ట్రాన్ని యావత్ ప్రపంచాన్ని మీ చేతుల్లో పెడుతున్నాము ముఖ్యంగా తండ్రి రష్యా యుక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని తండ్రి దయచేసి దాన్ని పూర్తిగా ఆప్ చేయండి ప్రభా అలాగే మరి నైనా ఎక్కడైతే కరువులు కాటకాలతో ఉన్నారో వరదలతో ఉన్నారో ప్రతి ఒక్కరిని కాపాడమని మీ పాదాలు పట్టుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి శ్రీలంకలో ఉన్నటువంటి భయంకరమైన కరువును కూడా మీరు తీసివేసి సమృద్ధిని దయచేయమని అటువంటిది మరలా ఏ ఏ దేశానికి రాకుండా సహాయం చేయమని మా ప్రార్థన మీరు అంగీకరించమని నజరేడనేసు నామంలో బలహీనమైన వారిని అనారోగ్యంగా ఉన్నవారిని క్షేమంతో కాపాడండి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వారికి మంచి మార్కులతో విజయం పొందేటట్లు సహాయం చేయండి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని సమాధానంతో ఉంచమని నజరేడ నేసు నామంలో స్థుతించి ప్రార్థించి ప్రతిమలాడు పెట్టుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి